ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో పార్టీలకు ఇప్పుడు జరగబోయే ఎన్నికలు చావో రేవో అన్నట్టుగా ఉంటాయి. అందుకే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా కట్టి ఎలాగైనా విజయం సాధించాలనుకుంటున్నాయి. అయితే కొన్ని కొన్ని అస్త్రాలను బయటికి తీస్తున్నా ఇప్పటికే. ఇక తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలు ఆ ఫైనల్ అస్త్రాలను తీసేశారు. అది ఏంటి అంటే వివిధ జిల్లాల్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎలక్షన్ కమిషన్ బదిలీ చేసింది. ఇది ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత జరిగిన సాధారణ పరిణామమే. అయితే బీజేపీ అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. ఏ చోట్ల బదిలీలు చెయ్యాలి, ఎవరిని నియమించాలి అనేది కూడా ఆమె లేఖ రాశారు. దాని మీద వైసీపీ కూడా మండిపడుతోంది. ఇవన్నీ పక్కన పెడితే లేటెస్ట్గా తెలుగుదేశం పార్టీ కూటమి కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అతి ముఖ్యమైన డిమాండ్ను ముందు పెట్టింది. అదేంటి అంటే ఏపీలో ఎన్నికలు సజావుగా సాగాలంటే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలాగే డీజీపీ ఇద్దరిని బదిలీ చేయాలని కోరుతుంది. అంటే వారికి కనుక ఇదే వారిని కనుక ఇదే పదవుల్లో కొనసాగిస్తే ఎన్నికలకు వెళ్ళే సమయంలో ఖచ్చితంగా అధికార దుర్వినియోగం జరుగుతోంది అనేది తెలుగుదేశం పార్టీ చెబుతున్నమాట. మరి అది భయపడి చెబుతుందో లేదంటే నిజంగా జరిగే విషయాన్ని చెబుతుందో తెలియదు. కానీ ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉన్న వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది అంటూ తెలుగుదేశం పార్టీ కూటమి తన భయాందోళన వ్యక్తం చేస్తోంది. ఈ కీలక అధికారులు ఇద్దరూ గనక పదవుల్లో ఉంటే ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే అవకాశం ఉండవు అంటూ ఈసీవీకి ఫిర్యాదు చేసింది తెలుగుదేశం పార్టీ. అలాగే ఏపీలో చాలా చోట్ల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వాటిని ఈసీ దృష్టికి కూడా తీసుకొచ్చింది. ఏది ఏమైనా ఇప్పుడు వీళ్ళిద్దరిని అంటే చీఫ్ సెక్రటరీని, డిఐజీని వీళ్ళిద్దరిని మార్చేయాలి అనే ఒక కంకణం గట్టుకు కూర్చుంది. మరి బీజేపీ కూడా కలుస్తుంది కాబట్టి, కేంద్రం సపోర్ట్ ఉంది కాబట్టి ఇది అంత ఈజీగా సాధ్యం అయిపోతుందేమో. నిజంగా అదే కనుక జరిగితే ఎవరైనా ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికలు జరగాలి అని కోరుకుంటారు ఎవరైనా సరే. అంతే తప్ప అప్రజాస్వామికంగా ఎన్నికలు జరగాలి అని అయితే కోరుకోరు. కాకపోతే వీళ్ళిద్దరి మార్పు ఎంత బలంగా కోరుకుంటుంది అంటే టీడీపీ మరి ఏం ఆశిస్తుందో, అప్పుడు నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయా లేదా అనేది వైసీపీ రేట్ చేస్తుందేమో చూద్దాం.